నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. కుల పెద్దలకు నచ్చిన విధంగా ఉండకపోవడంతో పాటు వారికి అనుకూలంగా వ్యవహరించకపోవడంతో ఆ కుటుంబాలపై కక్ష సాధింపు చర్యగా పిల్లుట్ల గ్రామంలో దాసరి నర్సింహులు కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయడంతో పాటు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ మానసిక క్షోభకు గురవుతున్నామంటూ బాధితులు నర్సింహులు మీడియాకు తెలిపారు. దాసరి నర్సింహులు ఇంటికి ఎవరైనా వెళ్లినా, వారితో ఎవరైనా మాట్లాడినా వారికి 5,000 రూపాయల జరిమానా, 5 చెప్పుదెబ్బలు విధిస్తున్నట్లు ఓ పత్రికకు చెందిన విలేకరి ఒప్పంద పత్రాన్ని రాసి తన ఇంటికి ఎవరు రాకుండా తమరికి ఎవరితో మాట్లాడకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ బాధిత కుటుంబ సభ్యుడు దాసరి నర్సింహులు వాపోయారు. తమ కుటుంబాన్ని కుటుంబ బహిష్కరణ చేసిన కుల పెద్దలను ఒప్పంద పత్రం రాసిన వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు నర్సింహులు డిమాండ్ చేశారు. కుల బహిష్కరణకు గురి చేసిన వారిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన మీడియాకి తెలిపారు. దాసరి నర్సింహులు గ్రామం పిల్లుట్ల సన్నప్ప నాయన పేరు ఎల్లయ్య. ఇట్లా గ్రామంలో చిన్నగా కొట్లాట అయితే పిఎస్కు వచ్చి కాంప్లైంట్ వాళ్ళు పెట్టుకురు, మమ్మల్ని కొట్టిరు 5 కలిసి. కొట్టినాక మేము కూడా రిటర్న్ కాంప్లైంట్ పెట్టినాం. రిటర్న్ కాంప్లైంట్ పెట్టినాక కులంలో మాట్లాడుకుంటాము అని అని పిలిచి మాట్లాడలేరు. నేను పోయినందుకు కులం నుంచి విలవేసి ఇట్లా అనరాని మాటలు అని ఇట్లా మున్రాత్ బాలేషు చెప్పిన మాటలు వాళ్ళు వింటురు. మా మాట మాకు ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు. కులం నుంచి వెలవేసి మమ్మలను ఓలన్న అట్కాస్తే 5,000 రూపాయల జుర్మానా, 5 చెప్పుదెబ్బలు అని మున్రాతి బాలేశు రిపోర్టర్ అని చెప్పడం జరిగింది. మేము సార్కు, పెద్ద సార్కు కానీ, ఎస్పీ సార్కు కానీ, సిఐ సార్ కానీ, ఎస్ఐ సార్కు కానీ మాకు న్యాయం జరగవలసిందిగా మేము కోరుకున్నాము. ఎవరు అట్కాంచినా, ఆడవాళ్ళు అట్కాంచినా, మగవాళ్ళు అట్కాంచినా 5,000 రూపాయల జుర్మానా, 5 చెప్పుదెబ్బలు అని కాగితం రాసేస్తా. మాకు మా తన ఎవిడెన్స్ కార్డుకెళ్ళి ఉంది సార్, మా తన కాగితం ఉంది, రాసిన కాగితం కార్డుకెళ్ళి.